ఈ రోజు నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది వచ్చేసి డ్రాగన్ పీల్ చట్నీ. ఎస్, మీరు వింటుంది 100% కరెక్ట్. ఫ్రూట్ అయితే మనం తింటూ ఉంటాం జనరల్గా, ఈ చట్నీ ఏంటా అనుకుంటున్నారా? ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇది వచ్చేసి మనకి యూట్యూబ్లో ఎక్కడ సర్చ్ చేసినా పక్కా అయితే దొరకదు. ఇది మా మదర్కి వచ్చిన యునిక్ ఐడియా అన్నమాట. జనరల్గా ఈ డ్రాగన్ ఫ్రూట్లో అండ్ ఎస్పెషల్లీ ఈ పీల్ పైన ఉన్న పీల్తో చాలా యూజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ స్కిన్కి రెగ్యులర్గా తీసుకోవటం వల్ల చాలా గ్లోని ఇస్తుంది. అండ్ చాలా ప్రోడక్ట్స్లో ఇది కలరెంట్గా కూడా యూజ్ చేస్తుంటారు. క్యాన్సర్ ఫైటింగ్ ఏజెంట్గా ఉంటుంది అండ్ మోస్ట్లీ ఇమ్యూనిటీ బూస్టప్ చేస్తుందన్నమాట. అండ్ హార్ట్కి కూడా చాలా చాలా మంచిది అండ్ ఈజీ డైజెషన్ అయితే అయిపోతుంది. చూసారా ఎన్ని యూజెస్ ఉన్నాయో? ప్రాసెస్ ఏంటనేది ఫస్ట్లీ ఫస్ట్ మనం చూసేద్దాం రండి. ఆ తర్వాత కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. ముందుగా నేను ఫ్రూట్ తీసుకొని దాని పైన ఉన్న లేయర్ అన్ని నీట్గా క్లీన్ చేసేసి ఆ తర్వాత ఇలా ఫ్రెష్ ఫ్రూట్ని అయితే ఉంచేసానన్నమాట. నేను తీసుకున్న ఫ్రూట్ కొంచెం అయితే పండినట్లుగా ఉంది. మీరు గట్టి ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు. ఆ పైన ఉన్న లేయర్ అయితే కట్ చేసుకున్నాను, ఆ థిక్ పార్ట్ అనేది. సో ఇప్పుడు మనకి ఆ థిక్ పార్ట్ లేయర్స్గా కట్ చేసుకునేదే చట్నీకి యూజ్ అవుతుందన్నమాట. సో ముందుగా ఈ చట్నీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 2 టమాటోలను కట్ చేసి పెట్టుకున్నాను. అలానే మన టేస్ట్కి తగినంత 4-5 మిర్చి అయితే తీసుకున్నాను, పెద్దుల్లిపాయలు, వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క, ఎండుమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, ధనియాలు అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలి. అది కూడా చూసేద్దాం. ముందుగా ఆయిల్ వేసుకున్నాను 1 టేబుల్ స్పూను. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న పీల్ అనేది జస్ట్ లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఒక 2-3 మినిట్స్. అసలు ఇది రోస్ట్ చేసుకునేటప్పుడు ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందో తెలుసా అండి, చాలా చాలా బాగుంది. అండ్ నేను తీసుకున్న ఫ్రూట్ పండి ఉండటం వల్ల కొంచెం సీడ్స్ కూడా వచ్చాయి. బట్ నార్మల్ది మనం తీసుకున్నట్లయితే కనుక ఒక లేయర్ అనేది మనకి కట్ అవుతుంది అన్నమాట. చాలా థిక్గా ఉంటుంది కదా ఆ లేయర్ అనేది కూడా. సో ఇది ఆయిల్లో కొంచెం 2 మినిట్స్ రోస్ట్ చేసుకున్నాక నేను పక్కనైతే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత టొమాటోలు, పచ్చిమిర్చిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇదేం లేదండి, జస్ట్ మనం టొమాటో చట్నీ చేసుకున్నట్టే ఇన్స్టెంట్ పచ్చడి అయితే చేసుకుంటాం కదా, రోటి పచ్చడి అలానే అన్నమాట మెత్తడంతా కూడా. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, కొంచెం చింతపండు అనేది కూడా నేను జస్ట్ అదే ప్యాన్లో వేడి చేసేసాను అన్నమాట. ఆ తర్వాత ఎండుమిరపకాయలను కూడా జస్ట్ 1 సెకండ్ వేడి ప్యాన్లో అయితే ఉంచాను. ఇవన్నీ కూడా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదా చట్నీ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయింది. మెత్తటి పేస్ట్ అయితే చేసుకొని అవసరంలా జస్ట్ కచ్చాపచ్చిగా దంచేసుకుంటే చాలన్నమాట. రోట్లో దంచినట్లయితే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది, బట్ నేను మిక్సీలో వేసానన్నమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీని మనం ఇప్పుడు తాలింపు అయితే వేసేసుకుందాం. ముందుగా తాలింపు గింజలు వేసాను. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అలానే పెద్దుల్లిపాయలు ఇవన్నీ కూడా గోల్డెన్ రెడ్లో వచ్చేలాగా జస్ట్ ఫ్రై చేసేసుకున్నాను. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీని దీంట్లో యాడ్ చేసేసాను. చూసారా లుక్ వైజ్ అసలు చాలా బాగుంది. జనరల్గా ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది మనం జామ్ లాగా లేదంటే ఏదైనా సాసెస్ లాగా ప్రిపేర్ చేసుకుంటారు. ఇది మనం దోశలో కానీ చపాతీలో కానీ లేదు అంటే రైస్లో మిక్స్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరైతే డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు టేస్ట్ ఎలా అనిపించింది అనేది మీరు మా కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందనుకున్న నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ అయితే ప్లేస్ చేయండి అండ్ షేర్ చేసేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.